అలా సునడిగినావా పెద్ద పదవు నడిగినావా అలా సునడిగినావా పెద్ద పదవు నడిగినావా నీ హక్కును నువ్వు అడిగితే నేను రోడ్డు పాలు చేసే మంటల్ల మాడిపోయినా అన్నో సీనన్న దొరగారి మనసు కరగలే అన్నో మాయన్న మరి పిల్లలింటి కాడ ఉద్యోగులింటి కాడ నీ బస్సు నడవకుంటే పనులన్నీ నిలిసిపోయే నీ విలువ తెలుసుకున్నమే అన్నో మాయన్న మేమంతా మీకు సైన్యమేగా తీసి డ్రైవరన్న సర్కారు మెడలు వంచుదా అన్నో మాయన్న అనుకున్నది సాధిస్తామే ఆ తీసి డ్రైవరన్న అన్నో మాయన్న అనుకున్నది సాధిస్తామే అన్నో మాయన్న ఆర్టీసీ అన్నల కోసం వాడిన సాంగ్ అన్న. ఇది మీరే రాశారన్నా ఈ సాంగ్? చరణ్ అర్జున్. చరణ్ అర్జున్ అది ఇందాక చరణ్ అర్జున్ గారి గురించి అడుగుదాం అనుకున్నాను. చెప్పండి ఎట్లా అసలు మీ చరణ్ అర్జున్ గారు మీరు కలిసి ఎన్నో ఆలోచనలు చేశారు? అవునన్న చాలా హిట్ అయినాయి. చాలా హిట్ అయినాయి. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఆ ప్రయాణం ఎలా కొనసాగింది? మీ ఇద్దరి మధ్య ఆ గట్టి బంధం ఏంటి? ఓకేనా, నేను 2003-2004 నల్గొండలో ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న క్రమంలో అప్పుడు చాలా చిన్నోడు చరణ్, చరణ్ అర్జున్ చాలా చిన్నోడు, చిన్న చిన్న పాటలు రాసుకొని నల్గొండలో అక్కడక్కడ పాడుతుండేవాడు. రైటర్ అప్పుడైతే రైటరే కదా, రైటర్. ఆయన ఆయన పాటలు ఆయన పాడుకునేంత వాయిస్ చాలా బాగుంటుంది ఆయనది. అవునా? అయితే ఆయన నన్ను నా దగ్గరికి అతను తీసుకొచ్చారు, వేరే ఒక మిత్రుడు తీసుకొచ్చారు, ఇంకో చరణ్ అని వేరే ఫ్రెండ్ అతను డ్రైవింగ్ చేసేది, మనోడు బాగా పాడతాడని తీసుకొచ్చాడు. నేనేందంటే అప్పుడు మంచి ఫోకు వాయిస్, ఇంత వాయిస్ ఉంది అప్పుడు 2003-2004. నా ముందర వచ్చి నల్గొండలో అక్కడక్కడ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు వచ్చి పాడాలంటే మామూలు మనస్ఫూర్తిగా వాళ్ళు పాడతారు, కానీ అంత నన్ను సాటిస్ఫై చేసేంత పాడేవాళ్ళు కాదు. ఓకే, ఈ అబ్బాయి మంచి మెలోడీ, మంచి సినిమాటిక్ ఉంది, రెండు మూడు పాటలు పాడి వినిపించాడు, చాలా అద్భుతమైన మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది, సినిమా రంగంలో చాలా బాగుంటుంది అని చెప్పేసి అవకాశాలు వస్తాయని చెప్పేసి తమ్ముడు అప్పుడు నా దగ్గరకు వస్తుండేవాడు. మేము అట్లా నేను అక్కడ డ్రైవింగ్ చేసినప్పుడు వచ్చిండు. ఆ తర్వాత ఎన్ శంకర్, అప్పుడు డైరెక్టర్ గారు ఎన్ శంకర్ గారు భద్రాచలం ఆడియో ఏదో ఫంక్షన్కి నల్గొండకు వచ్చాడు. నేను ఎమ్మెల్యే గారి దగ్గర డ్రైవర్ కాబట్టి నా నర్సన్న నర్సన్న నల్గొండ దగ్గర నన్ను పాట పాడిపించారు. నాకే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది శంకర్ అన్న దగ్గర స్టేజ్ మీద. అతన్ని కొంచెం నా తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత అతనికి ఛాన్స్ వచ్చింది. అతను చాలా మంచి పాట పాడాడు శంకర్. అతను హైదరాబాద్కి రమ్మన్నాడు శంకర్ అన్న, తర్వాత హైదరాబాద్కి వచ్చాడు అతను. ఆ క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే ఉన్నాం మేము. ఆ తర్వాత నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు నా దగ్గరికి రావడం, ప్లస్ అట్లే ఆయన సినిమా రంగంలో బాగా ప్రయత్నాలు చేయడం, తర్వాత చాలా హిట్స్ రాసిండు చరణ్. ఇక అప్పుడు ఆ సందర్భంలో ఆయుధం సినిమాలో చాలా ఇదేమిటమ్మా మాయా మాయా మైకర్ హిట్ సాంగ్ ఉంది, దాంతో ప్రస్థానం మొదలయ్యి డాన్, చాలా సాంగ్స్ రాసాడు డాన్ కానీ మన డిల్లక్ డిల్లక్ రత్స, చాలా హిట్స్ ఉన్నాయి డాన్లో. ఎంత అందంగా ఉన్నావే ఎవరైనా డాన్ అన్న పేరు చెప్పి డడ దడ డిల్లక్ డిల్లకు చాలా హిట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద శంభో శివ శంభో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అతనే స్టూడియో ఉంటుండే. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే గారితో అట్లే ప్రస్థానం కంటిన్యూ అవుతున్నది పాటలకు. తర్వాత ఇంకా చిన్ని నాతో చిన్ని చరణు అంటుండేది. తర్వాత ఇప్పుడు చరణ్ అర్జున్ గారు నేమ్ చేంజ్ చేసుకొని ఇప్పుడు బాగా పాపులర్, మంచి హిట్స్ ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు బాగా చేస్తున్నాడు. ఇద్దరుగా ఆయన రాసిండంటే నేను పాడిందంటే ఇంకా పాట ఫెయిల్ అయ్యేది ఉండదే ఉండదు. అంటే మీ ట్యూన్ కు తగ్గట్టుగా నేను రాస్తాడు రాస్తాడు. అతని దగ్గర ఉన్న గొప్ప ఏంటంటే ఆయన సినిమాటిక్ లో బాగా రాస్తాడు, మట్టి మళ్ళీ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నట్టుగా రాస్తాడు, మట్టి బాగా రాస్తాడు, చాలా అద్భుతంగా రాస్తాడు నాకు చాలా. నాకు తెలిసి ఇప్పటికి ఎన్ని ఆల్బమ్లు చేస్తుంటారు మీ ఇద్దరు కలిసి? ఇద్దరు అంటే నేను ఆ చరణ్ రాసిన సాంగ్స్ నేను 200-300 సాంగ్స్ పాడి ఉంటాను. చాలా అన్ని హిట్సే ఉన్నాయి, చాలా బాగా రాస్తాడు. మీ ఇద్దరు కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అన్న అంటే తమ్ముడుగా, ఇప్పటికి మా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కానీ మా పిల్లలు కానీ బాబాయ్ మా మిస్సెస్ కానీ మా సొంత తమ్ముడు లెక్కనే ఉంటాడు కంటిన్యూ. ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిపోయింది ఒక పాప,
అతను చాలా మంచి పొజిషన్కి వస్తాడని నాకు నమ్మకం ఉంది. నేను ఆ రోజే గమనించింది చాలా గొప్ప పొజిషన్, నా కోఆపరేషన్ ఫుల్గా ఉంటుంది. ఏ సందర్భం వచ్చినా తమ్ముడికి నా అది ఉంటుంది. అన్నగా మంచి మంచి గొంతున్న అన్నకి పెన్ పవర్ నాది, నేను రాస్తే ఇంకా అంతే అన్న నాకు. నిన్ను ఆ తర్వాత చాలా ఒక 7-8 సినిమాలు కూడా పాటించాడు నన్ను. అది పెద్ద హిట్ సినిమాలు అంటే అది పెద్ద హీరో అయితేనే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అట్లా అయితేనే ఇప్పుడు హిట్ అయ్యే కాలాలు 7-8 ఇయర్స్ బ్యాక్. కానీ నేను కూడా 7-8 సినిమాలు పాడాను నేను. ఆ సందర్భంలో ఇంకా హిట్ ఏదైనా పడితే బాగుంటుంది. ఆ తమ్ముడికి ఏదైనా హిట్ వస్తే నాకేమైనా హిట్ వస్తుంది కదా. అతను ఇప్పుడే ఉన్నాడు, ఒక మంచి రాబోయే రోజుల్లో మంచి సంగీత దర్శకుడుగా మంచి రైటర్గా అతనికి మంచి అవకాశం వస్తుంది. ఇప్పుడు కూడా ఆశ ఆతృత ఆరాటం, ఇంత ఇన్ని పాటలు పాడినా తప్పకుండా మంచి సినిమాలు పాడతానని నాకు. మీ ఇద్దరు కాంబినేషన్లో హిట్ సాంగ్ పాడరాదు? సన్న నడుము సిన్నది సానా మంచిగున్నది, వంపు జంపు చూపి నన్ను జంపుతున్నది. సన్న నడుము సిన్నది సానా మంచిగున్నదో, వంపు జంపు చూపి నన్ను జంపుతున్నది. నంగ నాచిగుంటది నాతో వాడుకుంటదో, మాట కూడా చెప్పకుండా జారుకుంటది. దాని ఊరు నల్లగొండ దానయ్య సల్లగుండ, దాని ఊరు నల్లగొండ దానయ్య సల్లగుండ, ఊరు నల్లగొండ దానయ్య సల్లగుండ. ఏమందం ఇచ్చినాడే నిండింది గుండె నిండా, ఏమందం ఇచ్చినాడే నిండింది గుండె నిండా. ఒరే ఎల్లిగా ఒరే పుల్లిగా పోరెళ్ళిపోయారో, దాని ఫోను నెంబర్ ఎంతనో, దాని ఫోను నెంబర్ ఎంతనో, డోరు నెంబర్ ఎంతనో, కారు నెంబర్ ఎంతనో, కనుకో కనుకో. దాని ఫోను నెంబర్ ఎంతనో, డోరు నెంబర్ ఎంతనో, కారు నెంబర్ ఎంతనో, కనుకో కనుకో. ఓహే కలలే కలలే కన్నో కలలే, తాలే కడితే అది నా ఇల్లాలే. కదిలే కదిలే నా పాదాలే నీతో కదిలే. సన్న నడుము సిన్నది సోనా మంచిగున్నదో, వంపు జంపు చూపి నన్ను జంపుతున్నది. నంగ నాచిగుంటది నాతో వాడుకుంటదో, మాట కూడా చెప్పకుండా జారుకుంటది. దాని ఊరు నల్లగుండ దానయ్య సల్లగుండ, ఏమందం ఇచ్చినాడే నిండింది గుండె నిండా. ఒర ఎల్లిగ మరి మల్లిగ పోరెళ్ళిపాయరో. కానీ గీతం మాత్రం మస్తు ఎంజాయ్ చేసి ఉంటుంది ఆ సాంగ్ కన్నా. దానికి 70-80 lakhs వ్యూస్ ఉన్నాయి. చాలా హిట్ అయింది సాంగ్. ఎందుకంటే గీతా మాధుర్ని స్టేజ్ మీద పట్టుకో చేయి పట్టుకొని సాంగ్ పాడిండు అనే దాని మీద అది కొంచెం హిట్ అయింది బాగా. ఆటోమేటిక్ కాంబినేషన్లో గీతా మాధుర్ అంటే చాలా ఫేమస్ కాబట్టి అన్న. ఈ మధ్య అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో ఈ మధ్యలో మంచి ఒక హిట్ సాంగ్ ఒకటి వచ్చింది, చరణ్ అర్జున్. అందులో ఒక అంటే ఎల్బి శ్రీరామ్ గారితో పెట్టి అది చేశారు. అది ఏంటన్న, అది ఏంటి అసలు ఆ సాంగ్, ఎట్లా అది ఏంటిది, దాని కథ ఏంటి, కమామిషి ఏంటి అసలు? ఏం లేదన్నా, ఇది చరణ్ అర్జున్ ఆయనే రాశాడు ఆయన మ్యూజిక్ చేసిండు. చాలా అద్భుతమైన సాంగ్ అది. ఈ సాంగ్లో మామూలు ఏంటంటే ముసలి వాళ్ళు అంటే ఆయనకి ఎల్బి శ్రీరామ్ గారికి మీ వాయిస్ పెట్టారా? ఎల్బి శ్రీరామ్ యాక్టింగ్లో చరణ్ సాంగే, చరణ్ అర్జున్ పాడాడు ఆ సాంగ్. అర్థమైందంటే బతుకున్నప్పుడు తల్లికి తండ్రికి ముసలి వాళ్ళకు పెద్దవాళ్ళకు ఏం చూడరు పిల్లలు, పట్టించుకోరు. చనిపోయిన తర్వాత ఆ దినాలు అప్పుడు తీసుకుపోయి ఈ ముక్కలు పెట్టి ఆ ముక్కలు పెట్టి మా నాన్న మళ్ళీ బతుకు, మళ్ళీ నా కొడుకు పుడితే మళ్ళీ మా నాన్న పేరు పెట్టుకుంటా అవి అంటుంటారు. ఆ సందర్భంలో ఆయనకు కూడా ఒక లోకం ఉంటుంది. ఎల్బి శ్రీరామ్ గారికి ఈ కాన్సెప్ట్ నచ్చి, చరణ్ నేను తప్పకుండా ఆ సాంగ్ చేస్తా, మీరు అద్భుతమైన పాటలు చేస్తున్నారు చరణ్, ఏదైనా చిన్న నాకు కూడా ఒక అవకాశం నీ పాటల్లో నీ రచనల్లో నేను చేస్తా అని చెప్పేసి చరణ్ అడిగిండండి. అంటే ఆయన ఇంప్రెస్ అయ్యి, ఆయన ఇంప్రెస్ అయ్యా చరణ్ని డిస్కస్ చేయడము. ఆ సందర్భంలో నాకు ఒక చిన్న రోల్ ఇచ్చాడు అన్నట్టు మా చరణ్ బ్రదర్. అన్న నువ్వు చేస్తే బాగుంటుంది అందులో. ఊళ్ళలో ఎట్లుంటుందంటే గ్రామీణ ప్రాంతాలన్న ఊరు పెద్దలు అన్న చనిపోయినప్పుడు ఆ సందర్భంలో మామూలుగా చనిపోయినప్పుడు వచ్చి పాటలు పాడే వాళ్ళు ఉంటారు. అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళు గ్రామీణ నేపథ్య కళలు ఉంటారు. ఇట్లా బుడుగ జంగాలు, ఇలా గంగిరెద్దుల వాళ్ళు, కాటిక పాపాల నుంచి వాళ్ళు వస్తుంటారు. అది అనవాయితీ. చనిపోయినప్పుడు వచ్చి పాడుతుంటారు వాళ్ళు. మంచి పటేళ్ళు ఉండే, మంచి ఊరు పెద్ద ఉండే జంగయ్య అనే క్యారెక్టర్ అది. ఆ సందర్భంలో ఏదైనా నువ్వే యాక్ట్ చేయనా, ఇది చాలా బాగుంటుంది సాంగ్ పాడితే బాగుంటుంది అని చెప్పేసి అతను చనిపోయినప్పుడు వచ్చి పాడేది. ఇద్దరు వైఫ్లు ఉంటారు వాళ్ళు, తంబూరు క్యారెక్టర్ నాకు చేయించండి. ఆ సాంగ్ చాలా హిట్ అయింది. ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా ఈ బిట్టు కొంచెం అందరూ బాగా అందరు ఫోన్ చేసుకుని అందరు టిక్ టాక్ లలో పెట్టుకోవడం కొంచెం బాగుంటుంది. కొడుకులెంటో రారు రో జంగయ్యో, బిడ్డలు
అంటారు అరు రోజంగయ్యా, కొడుకులంటారు అరు రోజంగయ్యో, అయ్యా ఊరిడిసి పోతున్నాడో జంగయ్యో, ఇంకెడగానొస్తాడో జంగయ్యా, ఊరిడిసి పోతున్నాడో జంగయ్యో, అనొస్తాడో ఎల్లెల్లి పోతున్నాడో జంగయ్యో, ఇల్లు భద్రమన్నాడో జంగయ్యా, ఎల్లెల్లి పోతున్నాడో జంగయ్యో, అయ్యో అయ్యలేని ఇల్లు రో జంగయ్యో, సింహశీ కథాయన జంగయ్యా, ఇలా చుట్టూ ముప్పై ఉన్నలో జంగయ్యో, చుట్ట పక్కలొచ్చిరో జంగయ్యో, చుట్టూ ముప్పై ఉన్నలో జంగయ్యో, కాలొచ్చిరో జంగయ్యా, ఎవినోడు పోడుగాను జంగయ్యో, ఏమి తొందర వచ్చరో జంగయ్యా, ఎవినోడు పోడుగాను జనో జంగయ్యా, దోస ఇంకో జమక జంగయ్యో, ఈడనే తిరుగుతుండు జంగయ్యో, ఓహో ఎవినోడు పోడుగాను జంగయ్యో, ఏమి తొందర వచ్చరో జంగయ్యో, పాడుగాను జంగయ్యో, ఏమి తొందర వచ్చరో జంగయ్యా. చిన్ని వాయిస్ వస్తుంటుంది, చరణ్ వాయిస్ వస్తుంటుంది ఈ సాంగ్లో. మధ్యన వీళ్ళు వచ్చి ఆ జంగయ్య క్యారెక్టర్ ఎల్వి శ్రీరామ్ గారు పాడే మూసుకొని పోతున్నప్పుడు మేము వచ్చి ఆ సాంగ్ పాడి ఆయనకున్న మంచితనాన్ని, ఆయనకున్న ఇట్లాంటి రోడ్డు అట్లాంటి రోడ్డు అని చెప్తుంటూ ఉన్నాడు. వాళ్ళ చుట్టూ బంధువులు కొడుకులు అందరూ ఏడుస్తుంటారు. మా రోజు అనాదిగా ఊళ్ళలో ఇది ఉంటుంది అన్న, ఆ క్యారెక్టర్ మీకు బాగుంటుందనా అని చెప్తే నేనే పాడింటి, అది యాక్ట్ చేసిన అన్నది ఫస్ట్ టైం యాక్ట్ చేయడం. ఫస్ట్ టైం ఆ సాంగ్ లో చేయడం ఫస్ట్ టైం. ఇంట్రెస్ట్ అన్న నీకు యాక్ట్ చేయడం అంటే? ఇక పాడడమే ఇంట్రెస్ట్ అన్న. ఎప్పుడైనా అవకాశం వస్తే సినిమాకి చూద్దాం. కానీ కంపల్సరీ అంటే నీకు ఆల్రెడీ సినిమాలో కొన్ని పాటలు పాడిన అనుభవం మీకు ఉంది అంటే మామూలుగా అంటే సినిమాలలో ఇలాంటి విప్లవ సాంగ్స్ ఒక ఇలాంటి అభ్యుదయ పాటలే తప్ప మామూలు మెల్లుడికి మీకు మీకు గొంతు సెట్ కాదు కాబట్టి మీరు ఒకవేళ అంటే అలాంటి అవకాశం వస్తే పాడతారా కంపల్సరీ? పాడతానా మెలోడీ? నేను ఫస్ట్ పెళ్లి చూపులకు పోయినప్పుడే నేను మా మిస్సెస్ని చూసినప్పుడు మెలోడీ వాడిని. అబ్బా మంచి పాయింట్ అనేది ఈ పాట పాడినప్పుడు ఎట్లా ఎట్లా ఇంప్రెస్ చేసినావా వదిలి గొంతుతో ఇంప్రెస్ చేసినావా? అయితే మామూలుగా నార్కట్పల్లిలో పెళ్లి చూపులని పెట్టాను పోయింటి అంటే వాళ్ళు సిగ్గుపడకుండా చెప్పాను అది ఎప్పుడు అయిపోయింది. అక్కడ వెళ్ళినప్పుడు అమ్మాయి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ బంధువులకు ఒకరి ఇంట్లో చూపిస్తారు కదా, చూపించిన క్రమంలో వాళ్ళకి తెలుస్తుంది కదా అయిపోయి అబ్బాయి మంచి సింగరు మంచి బాగా పాటలు పాడతాడు. మిడిల్ క్లాస్, నేనైనా మిడిల్ క్లాసే, వాళ్ళైనా అప్పుడు మిడిల్ క్లాసే. ఆ సందర్భంలో ఈ అబ్బాయి అయితే బాగుంటుంది, మంచి గుణవంతుడు, మంచి గాయకుడు, చేసేది ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ పని, చిన్న ఉద్యోగం, అమ్మాయిని ఇస్తే మంచిగా చేసుకుంటాడు చూసుకుంటాడు అని. ఆ అమ్మాయి వచ్చి కూర్చున్నాక మామూలుగా అనుకుందంట పర్సనాలిటీ ఇట్లా చూసి, అప్పుడు చూసే పర్సనాలిటీ అన్న, ఓకే అబ్బాయి బ్లాక్ ఉన్నాడు, నేను సరదాగా తర్వాత తర్వాత చెప్పింది అనుకో. అప్పుడు స్పాట్లో ఎవరు చెప్పలేదు, తర్వాత వస్తాయండి. అయితే ఆ సందర్భంలో సరే ఏమైనా కానీ నచ్చని నచ్చకపోని నాదేందో నాకు తెలుసు, ఓకే మంచి పాట పాడాలని. ఓకే ఆ సందర్భంలో ఒక మంచి పాట పాడినా పాడనా పెళ్లి చూపుతుంది ఆ సందర్భాన్ని ఊహించుకుంటూ ఇప్పుడు ఈ సందర్భంలో పాడు. అంటే మీరు మెలోడీ కూడా పాడలే అవకాశం ఉన్నారు కాబట్టి మెలోడీ చెప్పు. సంధ్యవేళలో సరిగమ పదని సాడా పింసగా, సంధ్యవేళలో సరిగమ పదని సాడా పింసగా, మా చిన్ని లక్ష్మి చిరు చందనాళ్లతో నన్ను దీవించగా, మదిలో మెదిలను ఏదో భావం బహుశా నీవేనేమో, కళలో కదిలను కమ్మని చిత్రం మనసా నీవేనేమో, యమునా తీరమందు ఎదలో ఊహలన్నీ కవితలుగా రాస్తుంటే ప్రతి పదము నీవేలే, విరిసే పారిజాతం కురిసే మంచు వర్షం నీ నవ్వుల మైమలని చెబుతుంది సెలయేరై, వరద పొంగుళ్ళ ప్రమిద రంగుళ్ళ నీయదలు కనిపించే వయస, వర్ణానికి అందని సొగసే వధువే నీవని పిలిచే, సంధ్యవేళలో సరిగమ పదని సాడాపించగా, మా చిన్ని లక్ష్మి చిరు చందనాళ్లతో నన్ను దీవించగా, మదిలో మెదిలని ఏదో భావం బహుశా నీవేనే, కళలో కదిలను కమ్మని చిత్రం మనసా నీవేనే.
కానీ ఈ పాటకి ఇంప్రెషన్ అయ్యిందండి, అంటే కలర్ చూసి బ్లాక్ ఉన్నాడు అన్న ఫీలింగ్ కాకుండా పక్కన పెట్టేసి ఇంకా గొంతుకి ఫిదా అయిపోయింది. అంతే కదా నా కళ, కళాకారుడు గాయకుడు ఓకే ఇష్టపడి చేసుకున్నా. నెక్స్ట్ డే నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఫోన్ ఉంటే ఫోన్ స్టార్ట్ అయింది. అంతేనా? వదినా నిజమేనా అన్న చెప్పేది అబద్ధం అడుగుతా మరి నేను, ఎందుకంటే ఇంటర్వ్యూ పూర్వకంగానే అడగాలి అవన్నీ. ఎంత హ్యాపీగా ఫుల్ హ్యాపీ సూపర్ అన్న, నిజంగా మంచి పాట అన్న. అంటే జనాలు కొంతమంది ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారు, గద్దర్ గారిని మనం మెల్లుడు పాడమంటే కొంచెం, కానీ మీరు వాయిస్ కూడా మార్చగలుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీ వాయిస్లో నేను కనిపెట్టింది ఏంటంటేనా, గద్దర్ గారు ఇప్పుడు నల్గొండ గద్దర్ గారు అని మీకు పేరు వచ్చింది, కానీ మీ వాయిస్లో ఎక్కువ ఇంపాక్ట్ నాకు ఎక్కువ కనిపించింది ఏంటంటే గోరి టెంకన్ గారు. అందరూ అదే అంటారా, మీరనడు కాదు నిజమేనా, చాలా మంది అన్నారు ఇది. ఎందుకంటే మన కుబుసంలో పాట పాడారు కదా, పల్లే కన్నీరు పెడుతుంది అన్న, అసలు ఆ వాయిస్లో అప్పుడు మీరు ఇందాక దీనికంటే ముందు పాడిన పాటలో నాకు ఎక్కువ ఆయన ఆ గమకాలు ఎక్కువగా కనిపించినాయి నాకు. అంటే నిజంగా అంటే పేరు అలా వచ్చింది కానీ ఎక్కువ ఇది నాకైతే గోరి టెంకన్ గారు. అందరూ అంటారు అనుకోకుంటానా, ఇది చిన్నప్పుడు గద్దరన్న అన్న వచ్చింది, అప్పుడే గద్దర్ గద్దర్ అన్నారు, కానీ తర్వాత నేను గోరి టెంకన్న సాంగ్స్ అంటే నేను అట్లా బాగా, ఇప్పుడు గిచ్చన్న గిరిమల్లలో సాంగ్ ఉంది కదా ఈ తెలంగాణ ఉద్యమంలో ఇంకెన్నాళ్ళ సినిమాలో గిచ్చన్న గిచ్చన్న గిరిమల్లలో అని ఆ సాంగ్ పడితే ఇది గోరి టెంకన్న పాడింది అనుకున్నారు చాలా చాలా రోజులు, గోరి టెంకన్న అనుకున్నారు. తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి ఇప్పుడు జనాలకు ఈయన ఉన్నాడు నర్సన్న పాడతాడు అని తెలిసిన తర్వాత ఓహో మీరు అని గోరి టెంకన్న అనుకున్నాం అని అన్నారు. సార్ మీరు చాలా మంది అన్నారు, ఇప్పుడు కూడా ఏదైనా ఏదైనా ఒక అమ్మింగ్ కానీ ఏదైనా రాగం కానీ అది ఒకటి నువ్వు రాయి నేను శిల్పి అని ఒక సాంగ్ చిరణార్జున్ చాలా పెద్ద హిట్ అయింది మామిడి పాట. సాంగ్ కంపోజింగ్ కానీ రాయడం కానీ ఆ మ్యూజిక్ కానీ ఫిదా అయిపోయినా. నేనే నేను నిజంగా చెప్తున్నా, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి నేనే ఎక్కువ షేర్ చేసిన సాంగ్. నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు చెప్పిన నేను చిరణార్జున్ బ్రదరు 17-16 సంవత్సరాల కింద నేను గుర్తించాను. అప్పుడు అంతే స్పీడ్ ఉండి ఇప్పుడు అంతే స్పీడ్ ఉన్నాడు. ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఎవరిని తక్కువ చేయడం కాదు, గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు, నేను కాదనను, రాయగలరు చాలా గొప్ప రాయగలరు. స్పీడు ప్లస్ గొప్పగా రాసేటువంటి రచయిత చరణ్ అర్జున్. ఈరోజు చెప్తున్నాను తమ్ముడు మీద మీకు అంత నమ్మకం, ఎందుకంటే ఇన్నేళ్ళ మీ జర్నీలో మీకు ఆయన ఏంటంటే బాగా తెలుసు కాబట్టి. తెలుసు కదన్నా, ఇప్పుడు నల్గొండ హిస్టరీ ఎంత బాగా రాసిండు, నల్గొండ చరిత్ర రాసిండు, తెలంగాణ అమరవీరుల చరిత్ర రాసిండు, అన్నీ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బాగానే హిట్స్ ఉన్నాయి, అమ్మ పాట ఎంత బాగా రాసిండు, ఆర్టిస్ట్ సాంగ్ ఎంత బాగా రాసిండు. స్పీడ్ అన్నట్టు స్పీడ్, 15 మినిట్స్లో పాట ఇచ్చి పక్క పడేస్తాడు ఆయన. ఇప్పుడు ఆ పాట గురించి మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ పాట మీకు వచ్చా పాడగలుగుతారా? లేదన్నా, నువ్వు రాయి నేను శిల్పిలో నేను చరణ్ చాలా బాగా పాడుతుండు. అందులో ఒక హరిహర అని ఒక రాగం ఉంటుంది, నువ్వు రాగి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నారినారని సాంగ్ ఉంటుంది. అందులో ఆ హమ్మింగ్ ఒకటి ఉంటుంది, హరిహర అది మీరు అందరూ గోరి టెంకన్న అన్నడా ఇది అని, అంటే ఏదన్నా ఒక హమ్మింగ్ అన్న బాగుంటుంది. ఆయన హిట్ సాంగ్లో ప్రతిదీ ఏదో ఒక చిన్న ఏదో రాగం అన్న ఉంటుంది, అందులో ఏదో ఒక మూల కంపల్సరీ మీరు ఉంటారు. చాలా అన్న, సొంతింటి సోదరుడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలిగజేసే గ్రేట్ అన్న. మీరిద్దరూ ఇంకా అలాగా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ మీ జర్నీని ఇంకా కొనసాగిస్తారు, ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది చాలా. అది ఉంటుంది అన్న, చాలా మంది అసలు ఓన్ బ్రదర్ కాదు అసలు వీళ్ళు వీళ్ళ స్నేహం ఏందని అనుకున్నారు చాలా మంది మధ్యన, ఏంది అనుకున్నారు కానీ మేము ఇద్దరం చాలా ఒకరికొకరిని చాలా అర్థం చేసుకుంటాం. చిన్నవాడైనా కూడా బ్రదర్గా అన్నగా నేను చెప్పినట్టు నాకు భయపడతాడు. మ్యూజిరేటర్ అనే కాడికి ఆయన ప్రోటోకాల్ పెద్ద కాబట్టి సింగర్గా నేను భయపడతాను. ఆయన సాంగ్ విషయానికి వస్తే నేను చిన్ని అమ్మ ఒప్పియాలనే భయం ఉంటుంది. నేను సింగర్ మాత్రమే, అది మ్యూజిరేటర్ పోస్ట్ పెద్ద మ్యూజిరేటర్ రైటర్ కూడా రైటర్. తర్వాత మళ్ళీ మ్యూజిక్ పక్కకు వస్తే మటుకు నేను తమ్ముడిగా వెళ్ళిపోతాడు, నేను అన్నగా ఉంటాను. అప్పుడు నాకు సరేనా, ఇందాక మనం అంటే మీ వాయిస్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది గోరి టెంకన్ గారు అనుకున్నాను. గోరి టెంకన్ గారు ఎంత గొప్ప గాయకుడు మన అందరూ తెలుసు. అవునా? అవునా. ఆయన గురించి నేను తక్కువని వినే మిమ్మల్ని అడిగితే మీరు తక్కువని ఏ సమాధానం చెప్తారు? మంచి మనిషి అన్న అతను, చాలా గొప్పగా
అందరినీ ప్రేమిస్తాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం గోరటి వెంకన్న గారి నైజం. ఉనికిని మర్చిపోయిన విలక్షణమైనది ఆయన స్వభావం. గొప్పగా ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్తాడు, నరసన బాగా పాడుతున్నావు, బాగా పాడుతున్నావు, పాడుకో అన్న, నీ నా ట్యూన్స్ ఏమైనా ఉంటే పాడుకో అంటున్నాడు. అంత గొప్పవాడు. వేరే రచయితలు ఎవరు ఆ మాట చెప్పంగా నేను ఇంట్లో చిన్న లైన్ పాడితే నా లైన్ పాడతారా, నా లైన్ నాకు చెప్పిండ్రా అని అంటారు ఇవాళ రచయితలు. ఇంకా నా అట్లా కాదు, ఏదైనా ఆయన ట్యూన్ పాడుకున్నా చాలా, ఆయన అన్న ట్యూన్స్ చాలా ఉన్నాయి. నేను వేల మంది ట్యూన్ కూడా వేరే మూవీలో పాడినా, అది కూడా మంచి హిట్ అయింది. ఇట్లాంటి అమ్మింగ్స్ కానీ ఏదైనా గిచ్చన గిరిమల్లో అట్లాంటి పాడిన అన్న చాలా మంచి మనసు. మరి అన్న గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట అన్న. తప్పకుండా అన్న, అన్న అన్న పా సాంగ్స్ చీకటి చీరులు సినిమాలో అన్న ఒక మంచి పాట పాడన్న ఏటి ప్రేక్షకుల కోసం. అక్కు మీరింటరా నా బాధ, అక్కు మీరింటిరా, అక్కు మీరింటిరా నా బాధ, అక్కు మీరింటిరా, అక్కు మీరింటిరా నా బాధ, అక్కు మీరింటిరా, అక్కు మీరింటిరా. తరువాయి సాయక వేగారి బాలక తోలారి రావక తంగల్ల సిన్నక, అక్కు మీరింటిరా నా బాధ, అక్కు మీరింటిరా. యారాలు తల్లింట్ల కార్యం ఉందని పోతే ఇంటర్లు నన్నని ఇంతే సమజేసిండ్రు, ఇంటర్లు నన్నని ఇంతే. మా యారాలు తల్లింట్ల కార్యం ఉందని పోతే ఇంటర్లు నన్నని ఇంతే సమజేసిండ్రు, ఇంటర్లు నన్నని. వీరుల సారా కలిపి బాగానే పట్టిండు, మళ్ళా దొరకదాని పుల్లుగా నింపిండు, మళ్ళా దొరకదాని పుల్లుగా నింపిండు, మళ్ళా దొరకదాని పుల్లుగా. ఓహో కోడి బాగా రెండు తిరమాని పట్టిస్తే సేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు, సేత్తో కలిపే బదులు కాలుతో కలిపిండు. తాడి చెట్టు ఎక్కిండు, ఓహో తాడి చెట్టు ఎక్కిండు, తాళాలు కొడుతుండు గాలి కన్నా రాలి కూలడేమే వేని నెత్తి మీద కళ్ళు లట్టిపడా, అక్కో మీరింటిరా నా బాధ, ఓహో అక్కో మీరింటిరా నా బాధ. చెప్తుంటది ఇక ఆయన ఆల్రెడీ లైట్ గా ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆడ అఫీషియల్ గా మందు లేదు అన్నట్టు. అది ఇక సుఖ అలవాటు ఉన్నాడు, ఇక అల్లాళ్ళందరికి కొంచెం పక్కగా తీసుకొని పోయి రెడీ చేసుకుని ఇక ఆయన ఊగుకుంటూ వస్తుంటాడు. ఈయన ఈమె ఆ బాధ చూడలేక ఈమె చేస్తుంటే ఆయన గ్యాంగ్ వేసుకుని ఆయన పాడుతుంటాడు. అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా, అన్నో మీరింటిరా, ఓహో అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా. భూమి స్వరంగల్ల ఓహో అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా. రామడుగు కొండయ్య రాకొండ చంద్రయ్య కిందింటి ఎంకన్న ముందింటి ముత్తన్న, అన్నో మీరింటిరా దీని కూతలు, అన్నో మీరింటిరా. బొగ్గు బహులది మాగిన కుండోల తలుబంత కుండైతే, మాగిన కుండోల ఓహో భూమి సొరంగాల బొగ్గు బహులది మాగిన కుండోల తలుబంత కుండైతే, ఒంటిని తూరాడి కంటి గురికొస్తదని నా కష్టమే పెట్టి నేనింత దాగితే, నా కష్టం నా కష్టమే పెట్టి చాలు చేసుకున్నది కాలిసే పోలే ఉండక, తప్పుడన్నది డప్పు కొట్టి సాటిస్తుంది, తప్పుడన్నది డప్పు తప్పుడన్నది డప్పు. ఓహో ఇది లోకొచ్చింది ఈ రంగం ఆడింది అంతేదో ఇక నేను తెలుసుకుంటా దీని అమ్మింటికి ఎప్పిస్తారు తిప్పిస్తారా. ఓహో ఆహా పిండాలతో కలిసి పెద్దగా పీసాను స్టార్ హోటళ్ళల్లో దాగి పోగుతుండ్రు, ఆహా కలిసి పెద్దగా పీసర్లు స్టార్ హోటళ్ళల్లో దాగి పోగుతుంటే, పీర్ల పండుగ నాడి ఊర్ల మందిల కురికి దూలగాడేటోళ్ళ కాళ్ళ కడ్డం వండే, అచల్ పీర్ల పండుగ నాడు ఊర్ల మందిల కురికి దూలగాడేటోళ్ళ కాళ్ళ కడ్డం వండే, కాళ్ళ కడ్డం వండే చాలు ఊరు నాదే నానకి, అచల్ ఊరు నాదే నాన్న గేరి నాదే నానే మాసీదు కట్టింది మా తాతలే నానే, అచల్ వరుస వాయువు తప్పి మురికి కూతలు కూస్తే బడిస తీసుకయ్యిపు ఇరుగ మరిగేస్తుంటే, బడిస తీసుకయ్యిపు ఇరుగ మరిగేస్తు, అయ్యని కొట్టిరని పిల్లలు ఏడుస్తుంటే మనసు కరిగి కంట నీరు సెరువైపాయే, మనసు కరిగి సింత చెట్టు ఎక్కిండు సింతాలు చేస్తుండు సిగ్గుపడ నేడు సాబడేమే వీరి చింతి ముఖం మీద మన్ను పడా, ఓహో మీరింటరా
అన్న సాంగ్స్ అన్ని ఇంత అంగమా అసలు అన్న పల్లెతనం అన్న ఈ వయసులో కూడా మైక్ ఇస్తే గిర్రం తిరుగుతాడు అన్న స్టేజ్ నిజంగా చాలా అద్భుతంగా పాడేవాడు. నాకు ఇష్టమైన గాయకుడు అన్న. అదే చెప్తున్నాగా ఇంపాక్ట్ బాగా మీ వాయిస్ లో గద్దరన్న వాయిస్ కూడా కనబడుతుంది బట్ ఈయన ఎక్కువగా ఇది ఉంటుంది. అవునండి గ్రేట్ గ్రేట్ సింగర్ నిజంగా తెలంగాణకి నిజంగా వీళ్ళందరూ కూడా మాలాంటి గాయకులకు వాళ్ళే ఆదర్శం అన్న. ఇది వరకు యాక్చువల్గా ఇంత మీడియా లేదు, ఏ చిన్న కళాకారుడు కూడా అంత పెద్దగా ఎలివేట్ అయినటువంటి పరిస్థితి లేవు. ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కువ ఈ జానపదాలు పాడడం అందరూ బాగా ఎవరు చిన్న పాడి పాడి అప్లోడ్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న మీకు అసలు యూట్యూబ్ వచ్చిన తర్వాత? చాలా హ్యాపీగా ఉందన్నా. నేనున్నానా చాలా చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతున్నా, ఎప్పుడో ఒకటక్కడ పాడుతున్నారు. ఈ పాట పాడితే ఎవరో పాడిరు ఆయన, అసలు నేను ఎవరు తెలియదు కదన్నా. ఒక పాట పాడితే గొర్రెనికన్న పాడిన అనుకోవడం, ఇంకో పాట పాడితే ఎవరో ఆయన ఎక్కడ తెలియదు అనుకోండి. యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చాను నేను. అంటే యాక్చువల్గా ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మీరు వచ్చారు, మీరు వెలుగులోకి వచ్చారు. నాలాంటి వాళ్ళకి అది ఒక వరం, ఒక వేదిక. ఇప్పుడు నేనేందంటే నేను ప్రతి టీవీ షోలో పోయి కూర్చొని నేను పాడి నేను పాట అని చెప్పుకోలేను కదా. అదైతే మాది ఒక వేదిక, మాలాంటి కళాకారులకు, ఇంకా చిన్న చిన్న కళాకారులకు, గ్రామీణ నేపథ్యంలో ఉన్న కళాకారులందరూ కూడా చాలా చక్కగా పాడుకుంటారు. వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు ప్రజలకు తెలిసిపోతున్నారు. చాలా సంతోషం నిజంగానే. ఈ మధ్య అంటే మీరు అన్నట్టు కానీ ఉద్యమంలో గళం విప్పి పాడిన వాళ్ళు కొంతమంది సెటిల్ అయ్యి కొంత హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి కళాకారులు చాలామంది ఇంకా కొంచెం దుర్భరమైనటువంటి జీవితం, సరైన అవకాశాలు లేక బతుకుతారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారన్నా? చాలా బాధకరం అన్న. తెలంగాణ ఉద్యమంలో చాలామంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు చాలామంది పాడినారు. అందరికి ఉద్యోగాలు రాలేదు అందులో, కొంతమందికి మాత్రమే వచ్చినాయి అన్నట్టుగా అందరికి తెలుసు. అది నాకు కూడా, నా దృష్టికి కూడా వస్తుంది అప్పుడప్పుడు కూడా అన్న. చాలా తెలంగాణ ఉద్యమంలో నా నల్గొండకు కానీ వచ్చి ధూమ్ధామ్లకు, వరంగల్కి వెళ్ళి నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ, కరీంనగర్ నిజామాబాద్ అందరూ వచ్చేవాళ్ళు. ఎక్కడొక్కడ కలుస్తుంటారు అన్న, పాట బాగుందన్నా అని ఫోన్ చేస్తారు, ఏదైనా నా పాట గురించి చేసినప్పుడు. తమ్ముడు ఉద్యోగం చేస్తలేవా అంటే ఏదన్నా నాకు రాకపోయానా, నాకు రాలేదన్నా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అదే ఇప్పుడు సాంస్కృతిక కళాశాలది అనేది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది. అందులో నిజంగా అంటే కొంతమంది, అంటే కొంతమంది ఉద్యోగం రానిటువంటి కొంతమంది కళాకారులు, నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రాలేదు అందులో. అందులో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి అంటున్నారు. నిజంగా ఇందులో నిజముందో అబద్ధం ఎంత ఉందో కళాకారులుగా వాళ్ళకే తెలియాలి. అంటే నిజంగా మీ ఒపీనియన్ ఏంటి అసలు దీంట్లో? నేను చెప్పదలుచుకుంది ఏంటంటేనా, పాడిన వాళ్ళందరూ కూడా నిజంగా గాయకులకే ఇచ్చారు, వాళ్ళు గాయకులకే ఇచ్చారు, రచయితలకు ఇచ్చారు. అది సంతోషం. 500, 600 ఎంతో మందికో ఇచ్చాను. ఇంకా కూడా పెంచాలి ఇంకా కూడా పెంచాలి. మిగిలిన వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎగిసిపడి గజ్జగట్టి వాళ్ళు ఎంతోమంది ఎన్నో జిల్లాలు, పల్లెలు తిరిగి, ఆటోలలో తిరిగి డప్పు కొట్టుకుంటా వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వస్తే మాకేమన్నా వస్తుంది అని. అటువంటి సందర్భంలో వాళ్ళకి పాటే జీవితం. నిజంగా ఈ పాటలు పాడి ఇవి పాటల ఫోక్ సింగర్లు, ఈ తెలంగాణ విప్లవ పంద పాడే గాయకులకు ఇంకా వేరే పని ఏం సరిపోదు. వాళ్ళకు పాటే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వృత్తిలో ఉండాలని ఉంటుంది వాళ్ళకు. మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చా మాకు రాలేదనేటువంటి ఒక బాధ. డెఫినెట్లీ వాళ్ళు కదన్న అందరూ. అంటే నేను కూడా అనేది ఏంటంటే అవకాశం అందరికి రాకపోవచ్చు, కానీ నిజంగా తెలంగాణ గవర్నమెంట్ 500 ఫస్ట్ విడత కింద ఎంతమంది ఉద్యోగాలు, రెండో విడత కింద ఎంతమంది కానీ వాళ్ళే డిక్లేర్ చేశారు. అదే అందరికీ ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంతమంది పాటలు పాడినటువంటి ఎంతో మందికి ఏమేమో చేస్తున్నారు కదా. ఈ కళాకారు నిజంగా పాట పాడినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డలు ఉంటారు, అందరు గ్రామీణ నేపథ్యం నుంచి పల్లె పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పేముంది? వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. తప్పకుండా వాళ్ళందరికీ ఉద్యోగం రావాలని, వాళ్ళందరూ కూడా మంచిగా గొప్పగా సెటిల్ కావాలని, ఇంకా తెలంగాణలో మంచి మంచి పాటలు పాడాలని. వాళ్ళందరూ కళాకారుడు ఎప్పుడు ఏడవద్దన, కన్నీరు మంచిది కాదు, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అనా చెప్పనా నిజంగా ఈ ఉత్సాహం ఇలాగే అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఎప్పుడైతే పాటల ప్రస్తావన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ ఉత్సాహం ఇలా కంటిన్యూ అవుతుంది, ఇంకా కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ ఉద్యమం విషయానికి వస్తే, అంటే తెలంగాణ ఉద్యమం ఈ మధ్య జనరేషన్ వాళ్ళకి కాకుండా ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉద్యమం కాబట్టి, మీరు ఒక పాట రాశారన్న, పాట రాసి పాడడం జరిగింది, జయబోలే అని అన్న పాట. అది పెద్ద హిట్, అది పెద్ద హిట్. జయబోలే సినిమాలో పాట కాదు, మీరు రాసింది. అవునా? పెద్ద హిట్ అన్నది అన్న. ఒక్కసారి మన యూఐటీవీ ప్రేక్షకుల కోసం ఆ పాటను మళ్ళీ వినిపించాలా, మళ్ళీ ఆ ఉద్యమం నాటి స్మృతులను మళ్ళీ తెలుసుకోవాలి. ఓకేనా. ఈ పాట స్పెషల్ ఏంటంటేనా, అందరూ ఏమనుకుంటారంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరవీరులు, తెలంగాణ అమరవీరులు అంటే మొన్న ఈ మధ్య కాలంలో మొన్న జరిగిన తెలంగాణ సాధనలో అమరవీరులనే అనుకుంటున్నాను. తెలంగాణకు 3 ఉద్యమాలు వచ్చాయి,
తొలిదశ మళ్ళీ ఫస్ట్ సాయుధ పోరాటం ఫస్ట్ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫస్ట్ ఫస్ట్ అమరవీరులు మా భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ నుంచి ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్గొండ జిల్లా కావచ్చు తెలంగాణలో అన్ని పల్లెల నుంచి ఉన్నారు సాయుధ పోరాటం ఓకే అది 1946 1945 1947 48 వరకు రజాకారులతో యుద్ధం చేసి విప్లవపందాలు గలాలు విప్పి మా సుద్దాల హనుమంతు బండి యాదగిరి యాదగిరి వీళ్ళందరూ బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకో నైజాం సర్కార్ ఇంత గొప్ప గొప్ప పాటలు రాసి ఆ రోజు కూడా గాయకుడు ఉండు ఆ రోజు కూడా పాటతోనే ఉద్యమం ఊపు పోసింది క్వశ్చన్ అందుకనే అడిగా తెలంగాణ ఉద్యమం అంటేనే పాట అవునన్న ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్లో నేను పాడిన పాట ఏంటంటే తెలంగాణ మూడు ఉద్యమాలు వచ్చాయి 46 నుంచి 48 వరకు సాయుధ పోరాటం 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం ఓకే అప్పుడు అమరవీరులు మొన్న జరిగినటువంటి అనేకమైనటువంటి వందలాది మంది విద్యార్థుల బలిదానాలు వచ్చినటువంటి తెలంగాణ ఈ అమరవీరులను స్మరిస్తూ అందరినీ స్మరించలేకపోయినా కొంతమందిని తీసుకొని స్మరిస్తూ చేసినటువంటి పాట ఇది జై బోలో రే జై బోలో ఓహో జై బోలో రే జై బోలో మన తెలంగాణకు జై బోలో ఓహో జై బోలో రే జై బోలో మన తెలంగాణకు జై బోలో జై బోలో రే జై బోలో మన అమరవీరులకు జై బోలో అరవై ఏళ్ల పోరాట గాథలో అమరులైన మన వీర యోధులు పోరుగడ్డ మన తెలంగాణలో పోటెత్తిన మనగాళ్ళ చరితలు సాయుధ రైతాంగ పోరుకు సైరను దిన సమర యోధులు మన రావినారికి జై బోలో మన భీమిరెడ్డికి మన ఆరుట్లాకు మన మట్టి కోటకు జై బోలో జై బోలో జై బోలో మన అమరవీరుకు జై బోలో జై బోలో తెలంగాణకు జై బోలో హర నైజాం ఓడి నిరంకుశత్వం భరించలేక బందూకుల్లా ముందుకు వచ్చి రజాకార్లకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు పట్టించిన వీరుడు తెలంగాణ తొలి వేగు సుక్కలు నింగికేసిన నిప్పు రవ్వలు మన రామ్జీ గోండుకు ఓహో రామ్జీ గోండుకు మన కొమరం భీముకు సర్వాయి పన్నకు తొడి కొమరయ్యాకు ఓహో జై బోలో రే జై బోలో మన అమర వీరు అరే జై బోలో ఓహో అరే గడిల నుండి ధొరలను తరిమి గర్జించిన సింహాలై తూకి ఊపిరినిచ్చిన నేల కోసము ఉద్యమించిన వీరయోధుడు గడిల నుండి ధొరలను తరిమి గర్జించిన సింహాలై తూకి ఊపిరినిచ్చిన నేల కోసము ఉద్యమించిన వీరయోధుడు తెలంగాణ బానిస సంఖ్యలను తెంచడమే తమ చేయం వన్నా సోయబుల్లా ఖానుకు జై బోలో సోయబుల్లా ఖానుకు తురే బాజుకు ఓ షేకు బందకి సురవరం ప్రతాపికి ఓ జై బోలో రే జై బోలో మన అమరవి ఓహో అరే అరు నైజాం ఓడి నమ్మిన పంటులు భూస్వాములు ఆ ధొరలకెదురుగా అదరక బెదరక యుద్ధం చేసి చరిత్రకెక్కిన వీరవంతలు రే ఓహో తెలంగాణ సింధూర పువ్వులు విప్లవాల తారా జువ్వలు ఓహో తెలంగాణ సింధూర పువ్వులు విప్లవాల తారా జువ్వలు ఐలమ్మాకు అరే ఐలమ్మాకు మన కుమరక్కకు మన సత్యవతక్కకు మన రంగమ్మాకు ఓహో జై బోలో అరే జై బోలో అరే ఓహో అక్షరాలని ఆయుధం అనుకుని పాటలనే తూటాగా మార్చి ఉద్యమానికి ఊపునిచ్చిన కళాకారులు కౌలందరికే అరే నైజామోడికి గోరి గడతనని బండెనక బండి గట్టించిన మన యాదగిరన్నకు అరే యాదగిరన్నకు మన దేవుల పల్లికి మన దాశరథికి మన సుద్ధాలన్నకు అరే నైజామోని మించిన దొంగలు స్వార్థము నిండిన దొరల వారసులు తెలంగాణకు ఉద్యమ పోరు మలి దశలోనా మళ్ళీ మొదలు అరవై తొమ్మిది ఉద్యమ స్ఫూర్తిని అందుకొని మన ముందుకు వచ్చిన మన రఘువీర్ రావుకు మన లక్ష్మణ్ బాబుకు మన కాలోజీకి జయశంకరు సార్కు జై బోలో జై బోలో
తిరిగి ధూమ్ధామునత తుమ్మే రేపి తెలంగాణ ఘన సెంటిమెంటును నర నరమున ప్రవహింపజేసి గొంతు తెంచుకొని గర్జించి రాష్ట్రాన్ని తెచ్చిన కళాకారుడు హో సారంగపానికి అరే ఓ సారంగపానికి మన శంకరన్నకు మన శంకరన్నకు మన మా రోజుకు మన పెళ్లి లలితకు ఓహో జై బోలో జై బోలో అరే తనువును నిలువున కాల్చుకున్న తొలి అమరవీరుడు శ్రీకాంత్కు ఎర్రకోట ఉరి కొయ్యల పైన యాలాడిన యాదిరెడ్డికి తన గన్ను తోను తను గాల్చుకున్న మన కానిస్టేబుల్ కిష్టన్ నాకు హో మన సువర్ణక్కకు మన చెల్లి కవితకు వేణుగోపాల్ రెడ్డికి మన యాదన్నకు మన ఇషాన్ రెడ్డికి మన సురేష్ నాయకుకు మన శంకరన్నకు మన అమరులందరికి ఇది అమరవీరుల చరిత్ర. ఇది మూడు ఉద్యమాల చరిత్ర. మూడు ఉద్యమాలు మూడు ఉద్యమాల్లో ఎవరెవరు బలయ్యారనేది కూడా ఇది చెప్పడం చాలా గర్వంగా ఉంది. నిజంగా అన్న ఒక రాష్ట్రం సిద్ధించడం కోసం ఇంతమంది బలైపోవడం నిజంగా రాష్ట్రాన్ని పక్కన పెడితే అన్న రాష్ట్రం కోసం చేశారంటే ఎప్పటి నుంచో 69 కంటే ముందు ఎప్పుడైనా సాయుధ పోరాటం. సాయుధ పోరాటం ఇప్పుడు ఏ సంవత్సరం అది? అది 46, 47, 48 అక్కడి నుంచి అంటే స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ కాదు. కానీ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమాలకు కూడా బలైపోయారు కదా. ఇది అంటే ఉద్యమంలో ఎప్పుడు కూడా ఆత్మ బలిదానాలు చేసుకుంటేనే హక్కులు సాధించడం అంటే ఇట్లా అయితే చాలామంది ఆత్మ బలిదానం చేసుకోవాల్సి వస్తుంది. కానీ నిజంగా ఈ రోజున ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సొంత రాష్ట్రంగా తెలంగాణ వాళ్ళకి హక్కుగా దీన్ని తెచ్చుకున్నారంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు నిజంగా నా ఉద్దేశం. ఎందుకంటే ఇదే అమరవీరులు ఎంతోమంది ఎన్ని కాల్చుకుంటే మేము స్వయంగా కవర్ చేసామన్న అంటే ఈ జనరేషన్ కాబట్టి మాకు తెలుస్తుంది. నిజంగా అలాంటి వాళ్ళు అందరూ నిజంగా మీ పాట ద్వారా ఒక్కసారి ఉద్యమాభివందనాలు చెప్పుకుందాం అన్న. అవునన్నా తప్పకుండా. ఇంకోటి ఏంటంటే ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఈ ఉద్యమాలు సరే ధర్నాలు చేయాలి వాళ్ళ హక్కును సాధించుకోవాలి కానీ ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు వాళ్ళ భార్య పిల్లలకు దూరం కావద్దు స్నేహితులకు దూరం కావద్దు అని నేను చెప్పదలుచుకున్నాను. పోరాడితే పోయేదేమో కార్మిక చట్టం ప్రకారం హక్కును పొందొచ్చు సర్కారుని నిలదీయొచ్చు సాధించుకోవాలి అంతేగాని ఆత్మ బలిదానాలు వద్దని కూడా ఈ సందర్భంగా మరొకసారి అందరికి తెలియజేస్తా. అన్న ఇప్పటివరకు మీరు చాలా పాటలు పాడారు కదా, మీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట అంటే ఏంటి టక్కన ఏ టక్కనని ఏం చెప్తారు ఈ పాటతోనే నేను బాగా హిట్ అయ్యాను అన్న పాట ఏది ఉంది మీ లైఫ్లో? అన్నీ హిట్ అయ్యానా? అంటే స్టార్టింగ్లో గుర్తింపు పొందే ఒక పాట ఉంటుంది కదా, నరణల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, నరణల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు ఎన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగినేలా పరుసుకుందో నోగ నింగినేలా పరుసుకుందో నోగ నింగినేలా పరుసుకుందో అనగనగా ఒక పల్లె నూకల్ల మర్రంట కష్ట జీవుల పల్లె రోనాగ కష్ట జీవుల పల్లె రోనాగ కష్ట జీవుల పల్లె రో మాదిగా వాడాల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులరు పోనాగ పువ్వులరు పోనాగ మోదుగు పువ్వులరు పోనాగ సప్పంట కులమంటునా పల్లె రంగమైన రంగము దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో బయటకొచ్చి నొల్ల పొల తీసుకునేటి యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యంలో, నరణల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కడవ పూలు పూసే మాయన్న, రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగినేల పరుసుకుందో నాగ నింగినేల ఉందో, తెలంగాణ జిల్లాల కన్న తల్లి పేగు తెగని ఊరు లేదు రో నాగ తెగని ఊరు లేదు రో నాగ, గడప గడప తెలంగాణ జిల్లాల కన్న తల్లి పేరు తెగని ఊరు లేదు రో నాగ తెగని ఊరు రో నాగ, గడప గడప కన్నీళ్ళతోని మల్ల మూగబోయినాదో నాగో నాగ, అన్నన్న వినరన్న అన్న వినారన్న అన్నన్న వినరన్న అన్న వినారన్న కొలార వినరో నాగ కలార వినరో నాగ, తెలంగాణ చిన్నరో నాగ, తెలంగాణ జిల్లాల కన్న తల్లి పేరు తెగని ఊరు లేదు రో నాగ తగని ఊరు లేదు రో నాగ మాదిగా రో నా
నాగం అధిక వాడల చదలగా పల్లె మోదుగు పువ్వులరి పోనాగం ఓహో గింకిన సూర్యుడు నేర రాలేదు నింగి కత్తినాడో నాగ నింగిన అచల్ ఏడు రంగుల సింగిడి ఎర్ర జెండలాగా ఎగిరి నాగ జెండలాగా అచల్ ఏడు రంగుల సింగిడి ఎర్ర జెండలాగా ఎగిరి నాగం యుద్ధ భూమి ఆను కలమర్రి దద్దరిలినాదో నాగ దద్దరిలినాదో ఓహో దద్దరిలినాదో నాగ దద్దరిలినాదో అక్క సాంగ్ ఇది నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది అక్క పాటలన్నీ అన్నీ కూడా ఇంట్రెస్ట్ బాగా అక్క అక్క కూడా మీలో ఒక రకమైన ఇంప్రెషన్ కలిగించారు వాళ్ళు కూడా కలిగిస్తుంది అక్కడక్కడ ఉంటుంది ఉంటుంది.